नमस्ते एबीसी न्यूज़ की स्वागत ना पेरे ईश्वर मुंदुगा हेडलाइन चूदा क्रीडलु मानसिक उल्लासं कलिगिस्ताई क्रीडा पोटीलो रॉक स्टार फीट क्लब अध्यक्षुलु चेलुबैन सूर्यनारायण मूर्ति पाड़ी रैतुल संक्षेमानिकि मुख्यमंत्री वै जगन्मोहन रेड्डी पेद्दपीट वेस्तुन्नारु पशु वैद्य सेवा वाहन प्रारंभोत्सव में राजमहेंद्रवरम रूरल वैकापा समन्वयकर्ता चंद्र नागेश्वर प्रजा संक्षेमे मा प्रभुत्व ध्येयं गड़प गड़पकु कार्यक्रम में जग्गंपेट एमएलए ज्योत्र चंडीबाबू క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని రాక్ స్టార్ ఫీట్ క్లబ్ అధ్యక్షులు చెల్లిపోయిన సూర్యనారాయణ మూర్తి అన్నారు. ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఫుట్బాల్ హ్యాండ్బాల్ బాస్కెట్బాల్ క్యాంపును ఆయన పర్యవేక్షించారు. వేసవి సెలవుల్లో క్రీడల్లో పాల్గొనడం వల్ల పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదగడానికి ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే జిల్లా స్థాయిలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడానికి చెల్లిపోయిన అంగీకరించారు. ఈ క్యాంపులోని క్రీడాకారులకు సీతపోయిన సాయిరామ్ సిద్ధు స్వీట్ స్టాల్ సంయుక్తంగా ఉదయం అరటిపండ్లు కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. జూన్ 10వ తేదీ వరకు ఈ క్యాంపు జరుగుతుందని క్యాంప్ ఇన్ఛార్జ్ శేషగిరిరావు తెలిపారు. క్యాంపులో ఫుట్బాల్ కోచ్లు వివిఎస్ రామచంద్రరావు వి మణికంఠ కుమార్ హ్యాండ్బాల్ కోచ్లు వి బాల వెంకటేష్ బాస్కెట్బాల్ కోచ్లు అనిల్ ప్రసాద్ నాగరాజు చంద్ర పాల్గొన్నారు. రాక్స్టార్ ఫుట్బాల్ అసోసియేషన్ తరపున మీ పిటి సార్లందరి పైన నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. అయితే లాస్ట్ 2 సంవత్సరాల నుంచి మేము ఈ కరోనా వల్ల కరోనా కారణంగా ఈ ఫుట్బాల్ అసోసియేషన్ని కొంచెం చేయలేకపోయాం. ఈసారి ఈ సంవత్సరం రాక్ స్టార్ ఫుట్బాల్ తరఫున జిల్లా వైజ్ గట్టిగా చాలా గట్టిగా ఈసారి మేము చేద్దాం అనుకుంటున్నాం. మంచి టోర్నమెంట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ మేము రాజమండ్రిలో గ్రౌండ్ ఎక్కడ లేదని చెప్పి ఎంత ఎదిగినప్పుడు మార్కానికి గ్రౌండ్లో పెడతాం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆస్ట్ కాలేజీలో పెడదామని అనుకుంటున్నాం మేము. అదేంటంటే రాజమండ్రిలో ఒకే ఒక గ్రౌండ్ ఉంది, అది ఆస్ట్ కాలేజీ గ్రౌండ్. తప్పితే వేరే గ్రౌండ్ ఏమి సరిపోదు. అందుకని వాళ్ళని పర్మిషన్ తీసుకుని వాళ్ళని అనుమతి తీసుకుతో మేము రాక్ స్టార్ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున మేము జిల్లా మొత్తం మీద మంచి టోర్నమెంట్ కలెక్ట్ చేస్తాం. అలాగే అన్ని జిల్లాల్లో కూడా మా అసోసియేషన్ని ఏర్పాటు చేసి ఫుట్బాల్ అంటే బాగా ఎనర్జిటిక్ గేమ్. దీన్ని క్రికెట్ లాగా మామూలు కన్నా క్రికెట్ కన్నా చాలా కష్టతరమైన గేమ్ ఇది. దీన్ని బాగా డెవలప్ చేసి పిల్లల్ని ఆరోగ్యంగా చూసుకోవాలని నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నిర్మించబడిన మన ఈరోజు సమ్మర్ క్యాంప్ పెట్టబడినటువంటి క్యాంప్స్లో ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో మనకి హ్యాండ్బాల్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ క్యాంప్ను మనం శాంక్షన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున. అది ప్రతి సంవత్సరం కూడా మేము 4 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి క్యాంప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం హ్యాండ్బాల్ ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ క్యాంప్ చేస్తున్నాం. సుమారు 70-80 మంది పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు చెలబోయిన సూర్యనారాయణమూర్తి గారు గతంలో 2019లో మన రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ని మనం తయారు చేసుకున్నాం. ఆ తయారులో ఆయన ఒక రోజు టోర్నమెంట్ కూడా చేయడం, 1-డే టోర్నమెంట్ చేసాం. నియర్లీ 2 లాక్స్ రూపీస్ ఖర్చు అయింది. అటువంటి బిగ్ టోర్నమెంట్ చేసినటువంటి రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు చెలబోయిన సూర్యనారాయణ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్యాంపు సిద్ధి రాము గారు దీనికి ఇది ప్రతిరోజు కూడా ఎగ్స్ కూడా పిల్లలకి డైట్ మార్నింగ్ డైట్ ఇవ్వడం జరుగుతుంది.
ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్యాంపు 4వ తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ అలాగే ఈ లోకల్ వాకర్స్ సాయి గారు వీళ్ళందరూ కూడా దీన్ని ప్రతిరోజు కూడా ఈ డైట్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. నాతో పాటు డిఎస్డిఓ గారు, మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శాస్గిరి గారు, అలాగే మన కిషోర్ బాబు గారు, కళాశాల పీడి గారు ఈ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దానికి ఆర్థికంగా సాయం చేస్తున్నటువంటి మా చల్పించుకునే కృతజ్ఞతలు తెలియజేసుకుంది. మండల కేంద్రమైన గండేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోతుల మోహనరావు మాట్లాడుతూ, తాత ఎన్టీఆర్ నటనను వారసత్వంగా తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తాత మాదిరిగానే నటిస్తూ ప్రజల మెప్పు పొందుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎలమాటి కాశీ, వెంపాటి రాజు, పైలా వెంకన్న, షేక్ శ్రీను, బొల్లంరెడ్డి రామకృష్ణ, చిటికెల కన్నబాబు, సతీష్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ మా అభిమానైన మీ అందరూ రామారావు గారి అభిమానులు మేము అందరం మీరందరూ ఉత్తుత్తుళ్ళే అండే నీ బిడ్డలందరికీ జూనియర్ ఏంటి అంటే కొంచెం పొదుపు చేస్తావు కదా రావాలా సూర్యబాబు ఈరోజు గండేపల్లి ఎన్టీఆర్ పంప దగ్గర మా యువ కథానాయకుడు నందమూరి తారక రామారావు గారి 40వ పుట్టినరోజు సందర్భంగా గండేపల్లిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానులందరూ కూడా, నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ రోజున ఇక్కడ కేక్ కటింగ్ చేయడం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు మరి కాశీ గారు, మాజీ అధ్యక్షులు వెంపాటి రాజు గారు, రామకృష్ణ గారు, బయలు వెంకన్న గారు, కన్నబాబు గారు, రెడ్డి సుబ్బారావు గారు, మరి డాక్టర్ నాగరాజు గారు, మరి కన్నబాబు, ఈరబాబు గారు, మరి మన యువ నాయకుడు సతీష్, వెంపాటి సతీష్ గారు, అందరూ కూడా కంటిపూడి జమీ గారు, మరి కంటిబాబు గారు పెద్దలు అందరూ కూడా, ఇంకా పేరు లేదని చెప్పబోతే క్షమించండి, సానిపని మా అభిమాన నాయకుడు సానిపని తాతారావు గారు, ఎన్టీఆర్ అభిమాన్ వేటగాడి సినిమా ఆయన 10 సార్లు 15 సార్లు మరి ఇంకా ఎవరన్నా అభిమానులు ఉంటే నందమూరి తారక రామారావు గారు సినీ చరిత్రలో రారాజుగా
మరి ఈయనటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ప్రపంచ దేశాల్లో తెలుగుడు వాడి వేడి వినిపించిన మహా యోగ పురుషుడు మహా నాయకుడు మా నందమూరి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు మరి అలాంటి నాయకుడు కొడుపున మరి నాయకులు పుట్టారు ఒక హరికృష్ణ గారు బాలకృష్ణ గారు రామకృష్ణ గారు ఆయన స్వర్గస్థులయ్యారు మరి ఇలాంటి వారసుల తరపున ఒక యుగ పురుషుడు పుట్టాడు ఆడే మా నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ 40వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం గండేపల్లి ఫ్రాన్స్ తరపున మరి ఇలాంటి సినిమాలు ఎన్నో 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 యాక్ట్ చేసి మరి రామారావు మరి జూనియర్ ఎన్టీఆర్కి మరి భగవంతుడు ఆయుర ఆరోగ్యానికి చల్లగా చూడాలని మరి ఆయన పిల్లల పాపలు కూడా సంతోషంగా ఉండాలని ఆయన పుట్టినరోజున మరి తాతని మించిన మరి నటుడు నటన విషయంలో తాతని మరిపించిన నటుడు అయ్యాడు అది మనం ఏం చెప్పకర్లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా సంతోషం నందమూరి అభిమానులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని మరి షేక్ షీల్ గారు ఆధ్వర్యంలో వెంపాటి రాజు గారు రామకృష్ణ గారు కాశీ గారు మరి సతీష్ గారు వీళ్ళందరూ సమిష్టి కృషితోటి ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది చాలా సంతోషం అండి ఇక్కడికి వచ్చినందుకు మరి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా మరి మహానుభావుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు కూడా ఇదే నెలలో పాడి రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాజమహేంద్రవరం వైకాపా సమన్వయకర్త చంద్ర నాగేశ్వర్ పేర్కొన్నారు. మండల కేంద్రం కడియం పశు వైద్యశాల వద్ద వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవా వాహనాన్ని నాగేశ్వర్ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 278 కోట్ల రూపాయల వ్యయంతో 340 చారా పశు వైద్య సేవా వాహనాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. మొదటి దశలో 143 కోట్ల వ్యయంతో 175 సంచార వాహనాలను ముఖ్యమంత్రి లాంఛనంగా గురువారం ప్రారంభించారని, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1962 ద్వారా ఈ వాహన సేవలను రైతులు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ సత్యనారాయణ, వైకాపా నాయకులు గిరిజాల బాబు, రాయపాటి రామచంద్రరావు, యాదల స్టాలిన్, ఈలి గోపాలం తదితరులు పాల్గొన్నారు. అయితే డాక్టర్ గారు మెల్లి రండి. డాక్టర్ గారు వెళ్ళిపోయి ముందు ఫస్ట్ లెవెల్ ట్రీట్మెంట్. సో అక్కడ ఏదన్నా డాక్టర్ గారి ధర వచ్చేద్దాం. గ్రౌండ్ శ్రీ వరదమూర్తయే నమో నమః. జ్ఞాన స్వరూప అపవర్గ ప్రద అనంతాయ తారకాయ నమో నమః. అక్షదాన్ సమర్పయామి. నమస్కరోమి నమస్కరోమి నమస్కరోమి. యజ్ఞేశాచిన గోవింద మాధవాన్ కేశవ కృష్ణవృత్తేశ వాసుదేవ నమోస్తుతే. వృతం వాచం ప్రపద్యే మనో ప్రపద్యే దాహం ప్రపద్యే చక్రశాస్త్రం ప్రపద్యే భాగో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరో మంచి రోజులు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానాలన్నీ నిర్వహించుకుంటూ ఆయన ఇవ్వని వాగ్దానం కూడా ఈరోజు ఒకటి మనకందరికీ పశువులకి డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు పథకం ప్రకారం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లోని ఫస్ట్ ఫేజ్లో ఒక వ్యాన్ని అంటే అంబులెన్స్ మనకి ఎలా అయితే మనుషులకి వన్ అవుట్ ఎయిట్ ఎలా ఉందో అదే ధీటుగా పశువులకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంబులెన్స్ని నిర్వహించారు. ఈ అంబులెన్స్ యొక్క ప్రత్యేకతలు చెప్పాలంటే ముందుగా మీకు ఎక్కువ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 1962 అనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయగానే ఈ యొక్క అంబులెన్స్ ఎక్కడున్నా మీ దగ్గరికి వచ్చి వారి యొక్క సేవలు అందిస్తూ పశువులు ఎక్కడైనా బాధపడుతుంటే వారి యొక్క పశువులు వైద్యులు అక్కడే ఉంటారు. దీని యొక్క బస్సు యొక్క ప్రత్యేకతలు ఏంటంటే బస్సులో ఒక 3 సభ్యులు ఉంటారు.
ఒక డాక్టర్, ఒక కంపౌండర్, అలాగే డ్రైవరు, మరియు దాంట్లోనే టెస్ట్ చేయ విధంగా ఒక చిన్న ల్యాబొరేటరీ కూడా నిర్మించబడింది. సో ఏదైనా పశువుకు కానీ ఎక్కడైనా ఆపద వస్తే వెంటనే అక్కడే ఆ అంబులెన్స్ వచ్చి అందులోనే ఒక పశువులు కూడా ఎత్తేయడానికి భయపడకుండా ఒక పెద్ద ఎత్తున హైడ్రాలిక్ ఒక మెషిన్ కూడా ఏర్పాటు చేసి ఆ పశువుని అందులో ఎక్కించి లోపల తీసుకెళ్ళి పశువులకు వైద్య సిబ్బంది చేత పరీక్షలు నిర్వహించి అలాగే దాని యొక్క ఫలితం అక్కడే ఇచ్చి దానికి కూడా సరిపోయే మందులు కూడా ఇచ్చి సంపూర్ణ ఏపీ అంతా కూడా ఇందులోనే జరిపేలాగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నిర్వహించారు. దీని యొక్క ప్రతి నెల దీని యొక్క ఖర్చు 2 లక్షల రూపాయలు ప్రతి ఆ ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే ఒక్కొక్క నియోజకవర్గానికి 2 చొప్పున ఇలాంటి అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఎలా అయితే ఈ మన రైతులు ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా ఇలాంటి సదుపాయాలు ఉపయోగించి వారి యొక్క పశువుల్ని ఉంచి మనకి, ఎందుకంటే మనకి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది, పేదల యొక్క ప్రభుత్వం మంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రైతులకి అండగా ఉంటారు, అలాంటి రైతులకి ఎప్పుడు అండగా ఉండే ఒక పశువులు కూడా ఇప్పుడు భరోసా కల్పిస్తూ ఈ యొక్క అంబులెన్స్ని ఈరోజు మన నియోజకవర్గం కడియంలో మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు స్టాలిన్ గారు, అలాగే బాబు గారు, రామచంద్రరావు గారు, మరియు ముఖ్యమంత్రిన అందరూ వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కూడా పాల్గొని జరిగి ఈరోజు విజయవాడ చేరింది. ఇలాంటి పథకాలు ఎన్నో అందిస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. జై జగన్. జై జై జగన్. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం కే నాయకంపల్లి గ్రామంలో కడప కడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల చండీబాబు పాల్గొని రైతులు అడిగిన సమస్యను పరిష్కరించేందుకు అధికారులు అక్కడ లేకపోవడంతో అధికారులు ఎవరైనా రాకుంటే షోకాస్ నోటీసులు ఇవ్వాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు చూసుకోవాలని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకునే గ్రామం కే నాయకంపల్లి అని ఎమ్మెల్యే జ్యోతుల చండీబాబు కే నాయకంపల్లిలో జరిగిన సభలో కితాబిచ్చారు. 50 లక్షల జలజీవన్ మిషన్ నిధుల ద్వారా నిర్మించిన వాటర్ ట్యాంక్ను ఆయన ప్రారంభించారు. గ్రామంలో తిరిగి పథకాలు అందుతున్నాయా అని తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిహెచ్ దొరబాబు, వైస్ ఎంపీపీ కుంచేరాజా, జాస్తి వసంత, కందుల చిట్టిబాబు, గ్రామ సర్పంచ్ మలిరెడ్డి వెంకటలక్ష్మి, కాశీ అడపాల, ఆంజనేయులు మలిరెడ్డి పాపారావు, పాము సూరిబాబు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యూరి నాని, సర్పంచ్ మలిరెడ్డి వెంకటలక్ష్మి, కాశీ, కందుల చిట్టిబాబు అధికారులు పాల్గొన్నారు. మాకు నచ్చితేనే చూస్తా ఈలోగా నమస్కారం తెలియజేసుకుంటూ ప్లీజ్ అదేవిధంగా కే నాయకంపల్లి కుటుంబ సభ్యులైనటువంటి సర్పంచ్ గారు అదేవిధంగా నా కార్యకర్తలు వీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. గడప గడపకి మన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అనేటువంటిది కార్యక్రమం పెట్టినప్పటికీ కే నాయకంపల్లి గ్రామంలో ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అవగాహన చేసుకుని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి నాకు తెలిసి ఈ గ్రామానికి ఏ రకమైన సమస్యలు ఉండకూడదు అసలు. ఎందుకంటే ప్రతో గౌరవనీయులు మన కాశీ గారు సర్పంచ్ అయిన తర్వాత మా సతీమణి సర్పంచ్ అయిన తర్వాత ఇక్కడ ప్రత్యేకించి ఆ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలి అన్నటువంటి సదుద్దేశంతో ఏ రకమైనటువంటి భేషజాలు లేకుండా అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఇందాక మా సరి వస్తుంది ఇక్కడ అన్ని పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కువ
అమౌంట్ ఇక్కడ వెచ్చించుకుని చేస్తా ఉన్నారని చెప్పేసి ఇక్కడ రావడానికి ఒక అదృష్టం ఉంది. ఏమైతే పవర్ గ్రిడ్ ఉందో పవర్ గ్రిడ్ నిధులు గత ప్రభుత్వంలోనూ ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత చేయడం మానేస్తే ఆ డబ్బు వస్తుందో రాదా అనేటువంటిది లెక్క చేయకుండా శాంక్షన్ అన్ని పోయి పోయినా సరే మనం అన్నింటిని బతికించుకోవడానికి టైం పట్టింది. ఈలోగా ఆయన సొంత నిధులతో ఇక్కడ పనిచేసే పరిస్థితి ఏర్పడింది. మొత్తం అన్ని కూడా సొంతంగానే చేశాడు ఇక్కడ. అదేవిధంగా గతంలో శాంక్షన్ అయినటువంటి మన గల్లేపల్లి మండలం సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ దానికి ఇంకా బిల్లు కూడా పూర్తి కావలేదు. మేమేదో కాగితం పెట్టి తప్ప శాసనసభ్యుడిగా ఇంకా బిల్లు పూర్తి అవ్వలేదు. అయినా సరే దాన్ని పూర్తి చేసి ఇచ్చేటువంటి ఘనత కాశీ గారికి దక్కుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక మధ్యపట్టు మార్కెట్ గారు అన్నారు ఆయన ఏమన్నారైనా అన్ని రకాలుగా కూడా మేము మాకు అసూయ వస్తుంది చేయించుకోమని చెప్పేసి అది మేము పరిస్థితులు బట్టి వస్తుంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు గతంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు సంస్థ పనిచేసినటువంటి పెద్దలు కార్యకర్తలు వారు ఈవేళ మన కాశీ గారు అదేవిధంగా రాజుగారు మా రాజు అదేవిధంగా రాజే గారు గోకర్ణ రాజే గారు వీళ్ళందరూ ఇప్పుడున్నా కానీ గతంలో మాతో పనిచేసేటువంటి వాళ్ళ ఉండి ఇప్పుడున్నటువంటి వీళ్ళ ఉండి ఊరి పరిస్థితిని బట్టి గ్రామం యొక్క అభివృద్ధిని బట్టి ఎప్పుడు కూడా పేజీ లేకుండా కలిసి లేని పరిస్థితి ఉంటుంది. ముందు మనకు కావాల్సినటువంటి వాటర్ ట్యాంక్ అవనా ఉండి కమ్యూనిటీ అవనా ఉండి రోడ్లు అవనా ఉండి ట్రైన్లు అవనా ఉండి అన్ని కూడా మన గ్రామానికి అభివృద్ధి పరుచుకున్న తర్వాత ఎలక్షన్లో మనం కుటుంబం తిట్టుకుందాం అనేటువంటి ఆ సదుద్దేశంతో ఉంటారు ఈ గ్రామం ఈ గ్రామ ప్రజలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయి. క్రీడా పోటీలో రాక్ స్టార్ ఫీట్ క్లబ్ అధ్యక్షులు చెల్లిపోయిన సూర్యనారాయణ మూర్తి. పాడి రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారు. పశు వైద్య సేవా వాహనం ప్రారంభోత్సవంలో రాజమహేంద్రవరం రూరల్ వైకాపా సమన్వయకర్త చంద్ర నాగేశ్వర్. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం. గడప గడపకు కార్యక్రమంలో చెక్కంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.